वेलकम टू जीनियस ऑनलाइन ना पेर धनंजय राव प्रेजेंट मनम कंडक्ट डीएओ पेपर टू एग्जाम डिस्कशन कोसम माटाडबोतुन्नाम डीएओ को संबंधी मोत्तम 6 टेस्ट संबंधी अनौंसमेंट इच्चाम टेस्ट 1 ऑलरेडी कंप्लीट चेसाम ऑलरेडी मनम टेस्ट 1 अपलोड कूडा चेसेसाम अन्नमाट चाला मेंबर्स अटेंप्ट चेसारु इप्पटिके मंची रेस्पॉन्स वस्तुंदि अयिते आ पेपर अनेदि 100 की 100% कूडा डीएओ सिलबस अनुगुणंगाने रासाम तप्प एक्कडा ओवरलैप चेसि एसएससी सिलबस गानी अला अनि मरी लिबरल संबंध लेकिन पाइंट रायन मोतम कंटेंट मेदे फोकस मेम कंटेंट इतू प्रापर्टी मन एलिवेट क्वेश्चन पेपर क्रिएट आ पेपर आलरे चाल मंदिर राशार वाल संबंधी की एक्सप्लेन ऐमीन मोतम पेपर एक्सप्लेन क्रम में भाग में कुछ डेटा वरक अंदर तेजेबो अभी एटो चुदा मन मोतम 150 बिट्स संबंधी पेपर टू कंडक्ट 150 बिट्स संबंधी पेपर कंडक्टा पेपर वन एक्सप्लेन लेपा पेपर टू पर्फेक्ट पाइंट टू पाइंट एक्सप्लेन चपाट प्रकार एग्जाम एव्री संडे मार्निंग 9 कल अपलोड पेपर्स अने कंफर्म एग्जाम ईवनिंग अे लप कंफर्म मेम सोल्यूशन वीडियो फार्मेट अंदाँ कदा आटो भाग में पेपर टू की संबंधी असल मे मत 150 बिट्स इच्छा अंदर 75 नियरेस्ट 75 वरक अर्थमेटिकल क्वांट कॉन्सेप्ट अंड 75 टू 80 वरक सरकनेमो प्यूर मैथ्स कॉन्सेप्ट्स इच्चामन्नमाट अयिते पेपर अनेदि मनकि सिलबस लो टापिक्स ओवरलैप अयिनि मीरु चूसे उंडोच्चु अंड अर्थमेटिक लोने प्यूर मैथ्स लो उंटे प्यूर मैथ्स लो कोन्नि अर्थमेटिक कलिसि उन्नायि काबट्टि एग्जाक्ट गा 75 अनेदि फ्याक्ट कादु కాబట్టి ఏం చేస్తామంటే 6 టెస్టులు తీసుకుంటాం కదా ఒక టెస్ట్ లో హాఫ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎక్కువ ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక టెస్ట్ లో 75% ఒకరికి 25% మరొకరికి ఇంపార్టెన్స్ ఇస్తాం ఓకేనా కదా ఒక టెస్ట్ లో ఫస్ట్ హాఫ్ అర్థమెటిక్ వస్తది సెకండ్ హాఫ్ వస్తరికనేమో ప్యూర్ మ్యాథ్స్ వస్తది మరొక టెస్ట్ లో వస్తరికనేమో ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ వస్తది తర్వాత అర్థమెటిక్ వస్తది మరొక టెస్ట్ లో మిక్స్ చేసి ఇస్తాం అన్నమాట అండ్ అర్థం ఏంటంటే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా మొత్తం మీద దేనికి రెడీ చేస్తున్నాం ఒరిజినల్ ఎగ్జామ్ కోసం రెడీ చేయడమే ఈ యొక్క టెస్ట్ లో ఉద్దేశం అని గుర్తుపట్టాల అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ లో 150 క్వశ్చన్స్ ఉన్నాయి 150 క్వశ్చన్ లో ఒకసారి పేపర్ లో ఇది 75th క్వశ్చన్ అన్నమాట పేపర్ లోనే 75th క్వశ్చన్ పేపర్ బైలింగువల్ లో ఉంది అందులో భాగంగా క్వశ్చన్ ఒక్కసారి చదువుతాను చూడండి ఏ అండ్ బి ఆర్ ది టూ పాజిటివ్ ఇంటిజర్స్ సచ్ దట్ ది లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఇస్ 3 and the least prime factor of b is 5 then the least prime factor of a plus b anedi story english lo telugu lo em undantara yes a mariyu b lu rendu dhanatmaka ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా రెండు ధనాత్మక ప్రధాన సంఖ్యలు ఓకేనా కదా రెండు ధనాత్మక ప్రధాన సంఖ్యలు మరియు a యొక్క కనిష్ట ధనాత్మక ప్రధాన కారణాంకం 3 మరి b యొక్క కనిష్ట ప్రధాన కారణాంకం 5 అయినా a ప్లస్ b యొక్క కనిష్ట ప్రధాన కారణాంకం ఎంత ఇదేగా స్టోరీ yes మొత్తం మీద క్వశ్చన్ అయితే చూసారు మీరు అక్కడ వాళ్ళు చెప్పిన స్టోరీలో ఏం చెప్తున్నారంటే సరిగ్గా చూడండి 75th క్వశ్చన్ కి మనము సొల్యూషన్ చేయబోతున్నాం ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్వశ్చన్ నంబర్ 75 ఉంది కదా అక్కడ వాళ్ళు చెప్పారు a అండ్ b అనేవి టూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్ నంబర్స్ అని చెప్పారు పాజిటివ్ ఇంటిజర్స్ వదిలేయండి అంటే a వచ్చేసరికి ఒక నంబర్ అని అండ్ b కూడా ఒక నంబర్ అని మీనింగ్ అయిపోయింది కదా ఫస్ట్ వన్ మీకు తెలిసే ఉంటుంది ఇంటిజర్స్ నథింగ్ బట్ ఇంటిజర్స్ ని i తో కాని z తో కాని డినోట్ చేస్తారు ఇందులో భాగంగా i అన్న z అన్న ఒకటే ఇంటిజర్స్ ఇందులో నెగటివ్ నంబర్స్ తో స్టార్ట్ అవుతాయి నెగటివ్ నంబర్స్ నుంచి ఏకంగా పాజిటివ్ నంబర్స్ వరకు వచ్చి పాజిటివ్ ఇన్ఫైనైట్ తో క్లోజ్ అవుతాయి వీటినే మనం ఏమని పిలుస్తాం అంటే ఇంటిజర్స్ అని పిలుస్తాం ఓకే కదా ఇప్పుడు క్వశ్చన్ లో చెప్పింది ఏంటి తెలుసా ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ ఓన్లీ పాజిటివ్ అంటే 1 నుంచి తీసుకోవాలి పాజిటివ్ నంబర్స్ వీటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అని పిలుస్తాం ధనాత్మక పూర్ణ సంఖ్యలని అంటే ఏ వచ్చేసరికి 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు ఏ నంబర్స్ అయినా అవ్వచ్చు b కూడా 1 నుంచి స్టార్ట్ ఏ నంబర్ అయినా అవ్వచ్చు అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పారు తెలుసా ఏ యొక్క కనిష్ట ప్రధాన కారణాంకం 3
అంటే జనరల్ గా కారణాంకం ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ 2 అనే నంబర్ ఉందనుకోండి 2 ని ఎవరెవరు క్యాన్సిల్ చేస్తారు 1 క్యాన్సిల్ చేస్తుంది 2 క్యాన్సిల్ చేస్తుంది అప్పుడు 2 యొక్క కారణాంకాల ఫ్యాక్టర్స్ అంటే 1 2 రెండు కూడా వస్తాయి అంటే ఫ్యాక్టర్ కారణాంకం అంటే ఆ నంబర్ ని క్యాన్సిల్ చేసే నంబర్స్ అని అర్థం ఓకే కదా ఇక్కడ మరి ఏ ని క్యాన్సిల్ చేసే నంబర్స్ లో భాగంగా ఎవరు జడిచారు వాళ్ళు లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ కనిష్ట ప్రధాన కారణాంకం 3 అంటే అర్థం ఏంటి తెలుసా ఏ అనే నంబర్ అనేది ఒక ఇంటిజర్ అంటే 1 నుంచి ఏదైనా కావచ్చు ఏని చాలా నంబర్స్ క్యాన్సిల్ చేస్తాయి అందులో భాగంగా ఏని క్యాన్సిల్ చేసే నంబర్స్ లో పాజిటివ్ నంబర్స్ ఉంటాయి నెగటివ్ నంబర్స్ ఉంటాయి వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా ప్రైమ్ ఫ్యాక్టర్ అని అంటే ఏని క్యాన్సిల్ చేసే ప్రైమ్ నంబర్స్ ఉంటాయి కదా ప్రధాన సంఖ్యలని ఆ ప్రైమ్ నంబర్స్ లోనే లీస్ట్ ప్రైమ్ నంబర్ ఎవర అంటే 3 అని చెప్పారు అలాగే బిని కూడా క్యాన్సిల్ చేసి చాలా నంబర్స్ ఉంటాయి కదా ఆ నంబర్స్ లో ప్రైమ్ నంబర్స్ కూడా ఉంటాయి కదా ప్రధాన సంఖ్యలు ఆ ప్రైమ్ నంబర్స్ నే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బి అని పిలుస్తాం మరి బిని క్యాన్సిల్ చేసి ప్రైమ్ నంబర్స్ లో లీస్ట్ నంబర్ ఎవరని ఇచ్చారు అంటే వాళ్ళు 5 అని ఇచ్చారు అన్నమాట ఇది ఏ కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్ ఇది బి కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రధాన కారణాంకం అని అయితే వాళ్ళు ఏమ అడిగారు నంబర్లు మనకు తెలియవు గుర్తుపెట్టుకోని నంబర్లు మనకి తెలియవు అయితే నంబర్లు కనిపెట్టడం ఈజీయే కానీ ముందైతే మనకి నంబర్లు తెలియవు పక్కన పెడితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఏ ప్లస్ బి ఉంటుంది కదా అంటే ఈ 2 నంబర్స్ ఏవో ఇవి కాదు నంబర్స్ ఇవి ఫ్యాక్టర్స్ ఇవి ఈ 2 నంబర్స్ ఏవో ఉంటాయి కదా ఆ నంబర్ ని క్యాన్సిల్ చేస్తే లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ కావాలని అడిగారు అన్నమాట జనరల్ గా సరిగ్గా చూడండి ఏ ని క్యాన్సిల్ చేసే నంబర్స్ లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎవరు 3 అంటే అర్థం చేసుకోండి ఏ ని క్యాన్సిల్ చేసే నంబర్స్ లో 2 అనే ఈవెన్ నంబర్ లేదు అని బి ని క్యాన్సిల్ చేసే నంబర్ లో కూడా 2 అనే ఈవెన్ నంబర్ లేదు 5 ఉందంటే అర్థమైతుంది కదా లీస్ట్ గా పెద్దగా కాదు సో అంటే లీస్ట్ గా నంబర్ 2 లేవు కాబట్టి ఇవి రెండు కూడా ఏ నంబర్స్ అవుతాయి అంటే ఆడ్ నంబర్స్ అవుతాయి మీకు తెలుసే ఎప్పుడైనా 2 ఆడ్ నంబర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుందో 2 ఆడ్ నంబర్స్ యాడ్ చేస్తే మనకి ఈవెన్ నంబర్ వస్తుంది అంటే 8 అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు అనవసరం స్టోరీ ఏంటంటే ఎప్పుడైనా 2 ఆడ్ నంబర్స్ రెండు బేసి సంఖ్యలు ఉంటాయి కదా 2 ఆడ్ నంబర్స్ ని యాడ్ చేసాం అనుకోండి కన్ఫర్మ్ గా ఎవరు వస్తారు మనకి కన్ఫర్మ్ గా ఈవెన్ నంబర్ సరి సంఖ్య వస్తుందన్నమాట సో 2 ఆడ్ నంబర్స్ యాడ్ చేస్తే కన్ఫర్మ్ గా ఈవెన్ నంబర్ వస్తుందని మీరు తెలుసుకోవాలి తెలుసున్నప్పుడు ఈవెన్ నంబర్ ఎవరెవరు క్యాన్సిల్ చేస్తారు అంటే a + b అనే టోటల్ ఉంటుంది కదా అది కన్ఫర్మ్ గా ఈవెన్ నంబర్ ఏ వస్తది మరి ఆ ఈవెన్ నంబర్ ని ఎవరు క్యాన్సిల్ చేస్తారు చాలా నంబర్స్ క్యాన్సిల్ చేస్తాయి అందులో ప్రైమ్ నంబర్స్ కావాలి మనకి ఈ ఈవెన్ నంబర్ సపోజ్ ఈవెన్ నంబర్ ఒక 6 అనుకుందాం 6 ని 1 క్యాన్సిల్ చేస్తది 2 క్యాన్సిల్ చేస్తది కదా అంటే 1 అనేది ప్రైమ్ నంబర్ లీస్ట్ నంబర్ కాదు కాబట్టి ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసా లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ కనిష్ట ప్రధాన కారణాంకం అంటే ఒక ఈవెన్ నంబర్ ని కన్ఫర్మ్ గా స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే క్యాన్సిల్ చేసే ఈవెన్ నంబర్ ఏదైనా ఉంది అంటే అది 2 అవుతుంది అయితే 2 ని మనం ఈవెన్ నంబర్ తో పాటు ప్రైమ్ నంబర్ అని పిలవచ్చు అన్నమాట అంటే ఏదైనా ఒక నంబర్ ఒక ఈవెన్ నంబర్ ని ఎనీ ఈవెన్ నంబర్ తీసుకోండి దాన్ని ఫస్ట్ అయితే 1 క్యాన్సిల్ చేస్తుంది కానీ 1 అయితే మాత్రం ప్రైమ్ నంబర్ కాదు ప్రధాన సంఖ్య సో స్టార్టింగ్ 2 ప్రైమ్ నంబరే కదా ఈవెన్ నంబర్స్ ని 2 ఆటోమేటిక్ గా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఈవెన్ నంబర్ వస్తుంది కదా ఈవెన్ నంబర్ ని 2 క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి కన్ఫర్మ్ గా 2 అనేది లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ a ప్లస్ b లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎవరంటే 2 అంటే 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది ఆ ఈవెన్ నెంబర్ ని క్యాన్సిల్ చేసే లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరంటే 2 మాత్రమే మిగులుతుంది ఎందుకంటే 2 తోనే స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 1 కి ఆన్సర్ కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ ఏ అన్నమాట 75 కి ఈరోజు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ లో అది ఒక క్వశ్చన్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ 2 కి వస్తున్నాం చూడండి క్వశ్చన్ నెంబర్ 2 ఓకేనా వాళ్ళు ఏమని ఇచ్చారంటే ది నెంబర్ 1.732 ఈజ్ అని ఇచ్చామన్నమాట మరి 1.732 ఏమవుతుందో చూద్దాం మనం ఒకసారి ఎస్ జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ నెంబర్ 75 అయిపోయింది కదా ఆన్సర్ చూసారు కదా మీరు ఆన్సర్ 2 వచ్చిందన్నమాట ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ మనము 76 గురించి మాట్లాడదాం 76కి సొల్యూషన్ చెప్తా చూడండి ది నెంబర్ 1.732 ఈజ్ ఎక్కడో చూసారనుకుంటా కదా 1.732 ని జనరల్గా రూట్ 3 వాల్యూ అది
रूट थ्री वाल्यू 1.732 का जनरल माटदा स्क्वे रूट अंटे नंबर ने टू टाइम्स मल्टिप्लाई चेस्ते रावाले कदा टू इंटू टू फोर वे स्क्वे रूट फोर की टू अस्कटा मैं स्क्वे रूट थ्री अंटे 1.732 अंटे 1.732 इंटू 1.732 रूट थ्री ऐ मीन थ्री वस्तारा राद अंत निजें चपाले रूट टू रूट थ्री रूट फाइव रूट सिक्स रूट सेवन वीट की रूट वाल्यूस उ మరి ఇవేంటి చిన్నప్పటి నుంచి అవుతున్నాం కదా రూట్ టూ 1.414 ఇవన్నీ అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే కానీ నిజంగా వాల్యూస్ కాదు కాబట్టి నిజమైన ఆన్సర్ రావాలంటే ఎలా ఎస్ ఒక్కసారి చూడండి అప్రాక్సిమేట్ తీసుకున్నాము అంటే దీని యొక్క నెంబర్ ఎక్కడతో క్లోజ్ అవుద్ది ఇంకా వెళ్తున్న కొలది కూడా అప్రాక్సిమేట్ దగ్గరికి వెళ్తామేమో కానీ నిజంగా రూట్ 3 కి అయితే వాల్యూ ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాల సో ఈ బేసిక్ నాలెడ్జ్ డిఏఓ రాసే వాళ్ళకి ఇవి అసలు మినిమం నంబర్స్ మీద గ్రిప్ ఉండాలి కదా రూట్ 3 కి వాల్యూ ఉండదు మరి అన్నప్పుడు ఈ వాల్యూ ఎవరు జనరల్ 1.3 అంటే ఈ కాన్సెప్ట్ ఇది కాదు ఓకేనా ఇలా ఆలోచించకండి ఇదంతా రాంగ్ కాన్సెప్ట్ 1.732 అనేది నార్మల్ నంబర్ కొంచెం క్లారిటీ తెచ్చుకొని పాయింట్స్ ఎలిమినేట్ చేస్తే 1732 డివైడ్ బై ఈ 3 పాయింట్స్ పోయి 3 జీరోస్ ఆపోజిట్ లో వస్తాయి ఇప్పుడు ఈ నంబర్ మీకు ఎలా కనిపిస్తుందో తెలుసా P/Q ఫార్మాట్ లో కనిపిస్తుంది అండ్ అదే కాకుండా Q not equals to 0 కదా అంటే డినామినేటర్ వాల్యూ 0 కి ఈక్వల్ అవ్వట్లేదు కదా కన్ఫర్మ్ గా ఈ నంబర్ వచ్చరికి P/Q ఫార్మాట్ అంటే మీకు తెలిసే ఉంటుంది నంబర్స్ టైప్స్ లో భాగంగా చాలా రాయించాను మీకు బేసిక్స్ లో భాగంగా దగ్గర దగ్గర 30 పేజ్ బేసిక్స్ రాయించాను అన్నమాట ప్యూర్ మ్యాథ్ స్టార్ట్ చేసేటప్పుడు డిఏకి సంబంధించి అందులో భాగంగా ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏమని ఇచ్చారు వారు అండ్ ఇర్రేషనల్ నంబర్ అని ఇచ్చారు అన్నమాట ఒక కర్ణీయ సంఖ్య అని తెలుసా మీకు ఇర్రేషనల్ నెంబర్ అంటే కర్ణీయ సంఖ్య అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటే క్యూ డాష్ తో ఇండికేట్ చేస్తారు ఒకసారి చూడండి ఇర్రేషనల్ నెంబర్ అంటే క్యూ డాష్ తో ఇండికేట్ చేస్తారు క్యూ డాష్ ఈక్వల్స్ టు ఆ సెట్ లో ఎవరు ఉంటారు తెలుసా రూట్ 2 ఓకేనా రూట్ 3 అంటే వీటి రూట్ వాల్యూస్ ఉండవు 1/√2 ఇటువంటి నంబర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి వీటి రూట్ వాల్యూస్ ఉండవు అప్పుడు ఈ వాల్యూ ఇది కాదని చెప్పానుగా మీనింగ్ మారిపోతుందని కన్ఫర్మ్ గా క్యూ డాష్ ఇదైతే కాదు సెకండ్ వన్ ఆప్షన్ బి రేషనల్ నంబర్ అని ఇచ్చారు అన్నమాట రేషనల్ నంబర్ అంటే క్యూ నే కదా సో క్యూ లో ఏమేం వస్తాయి క్యూ లో అన్ని వస్తాయి ఏం వస్తాయి అంటే నార్మల్ 1 2 3 లు కూడా వస్తాయి ఎందుకంటే ఏమీ లేకపోతే డినామినేటర్ 1 లు కాబట్టి నెగటివ్ లు కూడా వస్తాయి ఏమీ లేకపోతే 1 లు కాబట్టి డినామినేటర్ అవి కాకుండా ఫ్రాక్షన్ లు కూడా వస్తాయి భిన్నాలు కూడా నెగటివ్ ఫ్రాక్షన్ లు కూడా వస్తాయి ఇవన్నీ దేంట్లో భాగం అంటే క్యూ లో భాగం క్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ ఈ రేషనల్ నెంబర్ ఒక అకర్ణీయ సంఖ్య మరి ఇక్కడ చూడండి ఇది కూడా ఫ్రాక్షన్ ఫార్మాట్ లో ఉంది కదా ఫ్రాక్షన్ ఫార్మాట్ లో ఉంటే ఇది కూడా ఏమై ఉంటది రేషనల్ నెంబర్ అయి ఉంటదన్నమాట ఓకేనా కదా తెలుగులో అకర్ణీయ సంఖ్య అని పిలుస్తాం సో ఇది క్వశ్చన్ నెంబర్ 70 ఓకేనండి 76 ఆన్సర్ ఆప్షన్ బి ఇంకా సి ఉంది డి ఉంది వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది క్వశ్చన్ సంబంధం లేదు కాబట్టి ఓకేనా సో ఇవి టూ క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చినాయి మనకి ఇంకా చాలా ఉంటాయి మొత్తం 150 బిట్స్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాలినామియల్స్ నుంచి పాలినామియల్స్ లో ఏమేమి ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం సింపుల్ గా ఐ మీన్ అంటే క్వశ్చన్ పరంగా ఇఫ్ ఆల్ఫా బీటా గామా బి ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ సచ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు 3 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు -10 అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు -24 ఇదేగా వాళ్ళు ఇచ్చిన స్టోరీ ఎస్ ఈ వీటికి ఆన్సర్ రావాలంటే పాలినామియల్ ఈక్వేషన్ క్లారిటీ ఉండాలి పాలినామియల్ అంటే తెలుగులో బహుపదులు అంటారు పాలినామియల్ ఈక్వేషన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వాటికంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా ఇది 3 వేరియబుల్స్ ఇవి ఓకేనా మూడు చరరాశులు సో ఎక్స్ పవర్ 3 రాస్తాం 3 వేరియబుల్స్ కాబట్టి మైనస్ ఓకేనా కాదు మైనస్ ఏమని నేర్చుకుంటాం మనం ఇది ఎక్స్ క్యూబ్ తర్వాత సెకండ్ పవర్ ఎవరు రావాలి ఎక్స్ స్క్వేరేగా రావాల్సింది అదే రాస్తున్నా చూడండి ఆల్ఫా ప్లస్ ఐ మీన్ వాళ్ళు ఇచ్చి ఉంటారు స్టోరీ కూడా ఏమని ఇచ్చారంటే ఎస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వన్ మరొకటి కావాలి కదా ఎస్ ఇది ఫస్ట్ త్రీ వేరియబుల్స్ టూ వేరియబుల్స్ వన్ వేరియబుల్ వస్తుంది అన్నమాట వన్ వేరియబుల్ అంటే ఇదే ఏంటనుకున్నారు ఆల్ఫా బీటా
प्लस बीटा गामा प्लस गामा आल्फा इंटू एक्स दिन वन वेरिएबल अंटर आ तरवात वच्चेसरिकिनेमो माइनस एम रास्तां तेलुसा कांस्टेंट आल्फा बीटा गामा इक्वल्स टू जीरो दिन प्रोडक्ट अनि पिलुस्तां कांस्टेंट नि अयिते जीरो राकिपोयिना पर्वालेदु कानी शून्य वाल्यू मुंदे अयिते व्रायालि एमनंटे दीनि अर्थं मरोकसारि चेप्तुन्ना चूडंडि एक्स क्यूब माइनस इदि त्री वेरियबल्स त्री उन्नायि अक्कड तर्वात टू वेरियबल्स रावालि తర్వాత వన్ వేరియబుల్ రావాలి తర్వాత కాన్స్టెంట్ రావాలి ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అన్నమాట ఓకే కదా ఈ ఆర్డర్ ప్రకారం రాసిన తర్వాత ఇక్కడ x క్యూబ్ అంటే మనకు తెలియదు x క్యూబ్ నేమ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే క్వశ్చన్ లో ఇచ్చారు ఏమని అంటే 3 అని ఓకే కదా yes 3 3 స్క్వేర్ అంటే 9 9 పక్కన ఎవరు ఉన్నారు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సరొక్కనవసం ओके चूँगी यमंटे आलफा प्लस बेटा प्लस गामा वाल्यू एम इच्छा त्री इच्छा कदा त्री एक्स स्क्वे प्लस आलफा बेटा बेटा गामा गामा एक्स वाल्यू वाले इच्छा माइनस टेन सो माइनस टेन एक्स नेक्स्ट वन वर की इकड़ माइनस आलफा बेटा गामा वाले इच्छा माइनस ट्वेंटी फोर इदे स्टोरी यस स्टोरी चूस पी आफ एक्स इक्वल टू त्री वेरियबल्स टू वेरिएबल्स वन वेरिएबल कांस्टेंट सिंपलीफाई चेस्ते एक्स क्यूब माइनस थ्री एक्स स्क्वेर माइनस इंटू प्लस माइनस टेन एक्स माइनस इंटू माइनस प्लस ट्वेंटी फोर ईक्वेशन उक्वेशन आपशन सी लाबी क्वेश्चन का आंसर आपशन सी इधे उ पॉलिनोमियल्स अने आर्डर प्रकार फस्ट कांस्टेंट फस्ट वेरिएबल सेकंड थर्ड फोर्थ एंत रासकोन आल्टरनेट सिंबल्स उठाई इधर बेसिक पॉइंट पॉइंट मतमे अंदा कदा इध क्वेश्चन नंबर 81 क्वेश्चन नंबर 82 चूदा मनम इफ द लाइन्स गिवन बाय 3x प्लस 2ky इक्वल्स टू 2 एंड 2x प्लस 5y प्लस 1 इक्वल्स टू 0 आर पैरेलल देन द वैल्यू ऑफ k इज इदे का स्टोरी तेलुगुलो चूडंडि ओकसारी 3x प्लस 2ky इक्वल्स टू 2 मरियु 2x प्लस 5y इक्वल प्लस 1 इक्वल्स टू 0 अने रेंडु सरल रेखलु समांतरंगा उन्न k विलुव एंत इदे का स्टोरी यस एपड़े पैरल लाइन अच्छारो पैरल लाइन कंडीशन उ वन बै ए टू इक्वल टू बी वन बै बी टू नाट इक्वल टू सी वन बै सी टू पैरल लाइन कंडीशन इधे लाइन पासेस बटी अंत अभी प्रयाणी विधान बटी चाल वेस्ट चाल इक्वेशन फाम अइन रायिस्तम अंदर भाग में इधी कंडीशन ఓకేనా ఇందులో a1 అంటే ఏం కాదు ఇదిగో 3x + 2y = k సో 2ky = 2 అని రాశారు కదా a అంటే ఈ కాన్స్టెంట్ ax అని ఇది b అంటే 2k అని కాన్స్టెంట్ ఇది c అని అలాగే సెకండ్ ఈక్వేషన్ లో ఇది మరొక a అని b అని c అని a1 a2 లు తీసుకున్నాం కాబట్టి ఇది ఫస్ట్ వన్ a1 అవుతది 3 బై a2 అంటే సెకండ్ వన్ వస్తది 2 ఈక్వల్స్ టు b1 ఈక్వల్స్ టు 2k వస్తది బై b2 ఈక్వల్స్ టు వస్తుంది ఇక్కడ మనకి 5 వస్తుంది c1 c2 తీసుకోలే ఎందుకంటే నాట్ ఈక్వల్స్ టు అవసరం లేదు కదా సో తీసుకోలేదు నేను క్రాస్ మల్టిప్లై చేస్తే ఓకేనక 3 5s are 15 ఈ 2 లెఫ్ట్ కు వస్తే బై చేస్తది k ఈక్వల్స్ టు ఏమొచ్చింది ఇక్కడ 15 బై 4 వచ్చింది కావాల్సిన కూడా k వాల్యూ కదా पैरल लाइन कंडीशन आंसर ऑप्शन डी ने आंसर इधी क्वेश्चन का आंसर नेक्स्ट वन 84 सर 91 ఈ క్వశ్చన్ 83 అయిపోయింది కదా 91 మీరు అడగొచ్చన్నమాట లైన్ గా చెప్పట్లేదండి లైన్ గా చాలా ఉంటాయి ఓకే నాకు 150 క్వశ్చన్స్ చెప్పాలంటే ఆఫ్లైన్ క్లాస్ అయితేనేమో యావరేజ్ గా మీకు 10 అవర్స్ వస్తది ఓకేనా ఆన్లైన్ క్లాస్ అయితే యావరేజ్ గా మీకు 6 టు 7 అవర్స్ వస్తది ఏంటి ఇది 150 బిట్స్ చెప్పాలి అంటే మరి 150 బిట్స్ ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా అందుకే ఏం చేశారంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సొల్యూషన్స్ అంతా కలిపి ఒక 2.5 అవర్స్ ఆర్ 2 అవర్స్ లో మొత్తం అన్ని సొల్యూషన్స్ క్లారిటీ ఇచ్చానన్నమాట సో వాళ్ళు కనిపిస్తే అవన్నీ కూడా చేయండి ప్రాక్టీస్ మిగిలిన వాళ్ళు వీటిని యూటిలైజ్ చేసుకోండి ఓకే కదా వే ఆఫ్ వే అన్నమాట కొంతవరకు కాన్సెప్ట్ ఇక్కడ చూడండి మనకి ఇఫ్ ది ఈక్వేషన్ x2 + 5kx + 16 = 0 హస్ నో రియల్ రూట్స్ దెన్ అంటే క్వశ్చన్ ఏం చెప్పారంటే మనకి x2 + 5kx + 16 = 0 సమీకరణం యొక్క మూలాలు అవాస్తవాలు
ఓకేనా కాదా? ఆయన అవాస్తవాలు ఆర్ నో రియల్ అంటే వినే ఉంటారు. దీనికి సంబంధించి రూట్స్ సంబంధించి రూట్స్ అనేవి నో రియల్స్ అట. సో బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసింగ్ నో రియల్ అంటే లెస్ దాన్ జీరోనే కదా. సో లెస్ దాన్ జీరో. ఇప్పుడు మనకి బి స్క్వేర్ అంటే ఈక్వేషన్ ఏముంది అక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ కే ఎక్స్ ప్లస్ 16 ఈక్వల్స్ టు జీరో. ఇదేగా ఫార్మేషన్. ఇందులో ఏ అంటే ఇక్కడ ఎవరు లేరు కాన్స్టాంట్. బి అంటేనేమి ఇక్కడ ఫైవ్ ఉంది, సి అంటేనేమో 16, ఫైవ్ కే అనమాట బి అంటే. ఓకే కదా? సబ్స్టిట్యూట్ చేస్తున్న చూడండి, బి స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్, ఫైవ్ కే స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే ఏమీ లేకపోతే వన్, సి అంటే 16 లెస్ దాన్ జీరో. ఫైవ్ కే స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ 25, కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ మైనస్ 64 కదా, మైనస్ 64 లెస్ దాన్ జీరో. అప్పుడు మనకి 25 కే స్క్వేర్ లెస్ దాన్ మైనస్ 64 ప్లస్ 64 అవుతుంది. కే స్క్వేర్ ఓకేనా కాదా? 64/25. అప్పుడు కే వాల్యూ ఏమొస్తుందంటే రూట్ అప్లై చేయాలి కాబట్టి, సో 8/5 square 25 వస్తుంది. ఇది పాజిటివ్ వాల్యూ. కే అనేది లెస్ దాన్ 8/5 అంటే కే అనేది 8/5 కంటే తక్కువ ఉందని అర్థం. అదేగా వాళ్ళు చెప్పింది, కే అనేది 8/5 కంటే తక్కువ ఉన్నది అనేది నిజమే. అయిపోయింది అనుకుంటా కదా. అది కాకుండా నెక్స్ట్ వన్స్ చూడండి, అంటే ఆటోమేటిక్ కే ఎవరికంటే ఎక్కువ, మైనస్ 8/5 కంటే ఎక్కువ ఉన్నట్లే కదా. కే పాజిటివ్ ఫ్రాక్షన్ కంటే తక్కువ ఉందంటే నెగిటివ్ ఫ్రాక్షన్ కంటే ఎక్కువ ఉన్నట్టు, ఎందుకంటే రూట్స్ ఆల్వేస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ క్యారీ చేస్తా ప్లస్ ఆర్ మైనస్. సో మీనింగ్ అది కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి సి వస్తుంది ఆ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 91. క్వశ్చన్ నెంబర్ మరొక క్వశ్చన్ చూడండి మన పేపర్లో, ఈరోజు ఎగ్జామ్ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్స్లో భాగంగా 111 క్వశ్చన్ అనమాట. చదువుతున్నాను చూడండి, క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈజ్ సర్కమ్ సర్కిల్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ టు ఏ సర్కిల్. ఓకేనా కదా? ఇఫ్ ఏబి ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్, బిసి 7 సెంటీమీటర్స్ అండ్ సిడి 4 సెంటీమీటర్స్, దెన్ ది లెంత్ ఆఫ్ ఏడి ఈజ్. తెలుగులో వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు, ఎస్ ఏబిసిడి అనే చతుర్భుజం చుట్టూ బాహ్యంగా ఒక వృత్తం కలదు. ఏబి 6, ఇదేగా వాళ్ళు ఇచ్చింది. ఏబి ఏమో 6 సెంటీమీటర్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్ బిసి ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ అంటున్నారు. సిడి ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అంటున్నారు. అయినా ఏడి ఎంత కావాలండి? ఇదేగా స్టోరీ. అసలు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది ఫేమస్ క్వశ్చన్, అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని. ఓకేనా కదా? మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సర్కిల్ ప్రాపర్టీస్లో భాగంగా కనిపిస్తుంది అది. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని, దాని అర్థం ఏంటంటే ఇలా ఒక సైకిల్ నథింగ్ బట్ సర్కిల్ ఉంటుంది, దాంట్లో ఒక క్వాడ్రిలేటరల్ ఉంటుంది. దీనికి కరెక్ట్గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. 3 ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సపోజ్ ఆల్ఫాబెట్స్ ఇది ఏ అనుకోండి, మన ఇష్టం కదా, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, డి అనుకోండి. ఒక ఒక క్వాడ్రిలేటర్ ఒక చతుర్భుజం అనేది ఒక సర్కిల్లో ఇన్స్క్రైబ్డ్ అవ్వాలి అంటే కన్ఫామ్గా ఆపోజిట్ లెంతల టోటల్ ఈక్వల్స్ టు ఆపోజిట్ లెంతల టోటల్ సమానం అవుతాయి. అండ్ సపోజ్ చూడండి, ఇది ఏబి ప్లస్ ఇక్కడ వచ్చేసరికి సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ ఆపోజిట్ లెంత్ ఇక్కడ ఏముంది బీసీ. ఇది ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు ఎవరు కావాలి మీకు? ఏడి కావాలి కదా. ఏడి కావాలి అంటే ఈ బీసీ లెఫ్ట్కి వచ్చి మైనస్ చేస్తుంది. సో ఏబి ప్లస్ సిడి మైనస్ బీసీ అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. ఏబి అంటే 6, సిడి అంటేనేమో 4, మైనస్ బీసీ అంటే 7 ఈక్వల్స్ టు ఏబి. ఆన్సర్ రావాలి అంటే 10 మైనస్ 7 3నే కదా. సో ఏబి ఈక్వల్స్ టు 3 అనేది ఆన్సర్, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 111 ఈరోజు టెస్ట్ సిరీస్లో పేపర్లో భాగంగా. నెక్స్ట్ వన్ వచ్చరికి ఓకేనా, మరొక క్వశ్చన్ చూద్దాం చూడండి. అర్థమెటికల్ కాన్సెప్ట్స్ని, పెద్ద క్వశ్చన్స్ ఏం కావద్దు, చిన్న చిన్న ప్రాపర్టీస్ అంతే డిఓపర్, కానీ క్లారిటీ ఉండాలి, ఫాస్ట్నెస్ రావాలి కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకేనా కదా. చెప్పే కదా ఇవి లైన్లో కావాలంటే కన్ఫామ్గా ఎగ్జామ్ రాస్తేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు కాబట్టి
కాబట్టి సో అది లైన్లో ఉంటాయి మొత్తం 150 క్వశ్చన్ సొల్యూషన్ కూడా ఇక్కడ మీరు చూడండి క్వశ్చన్ నెంబర్ 52 తీసుకున్నా నేను x ఈక్వల్స్ టు ఇది ఇచ్చారు క్వశ్చన్లో ఏమంటున్నారంటే x ఈక్వల్స్ టు రూట్ 8 మైనస్ రూట్ 7 అని అలాగే నెక్స్ట్ వన్ y ఈక్వల్స్ టు కూడా క్వశ్చన్లో ఇచ్చారు రూట్ 6 మైనస్ రూట్ 5 అని z ఈక్వల్స్ టు కూడా స్టోరీలో చెప్పారు ఏమనంటే రూట్ 10 మైనస్ రూట్ 9 అని ఇది వాళ్ళు ఇచ్చిన స్టోరీ అన్నమాట అయితే ఇందులో ఆర్డర్ ప్రకారం అడిగారు ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి గ్రేటర్ దెన్ లెస్ దెన్ మీద అవి రావాలంటే డెడ్ ఈజీ మనకి నెంబర్ సిస్టమ్ అనే లెసన్లో ఆర్ సింప్లిఫికేషన్ అనే లెసన్లో క్వశ్చన్ ఉంటుంది ఆల్రెడీ క్లాస్ నోట్స్లో ఈ టైప్ ఆఫ్ ఉంటుంది ఇది కాదులేండి కానీ ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ అనమాట అయితే నేను చెప్పేదంటే ఇది ప్రతి ప్రాపర్టీ క్లాస్ నోట్స్లో కవర్ చేసిన అది అర్థమెటిక్ అయినా ఆర్ ప్యూర్ మ్యాథ్స్ అయినా ఒక క్వశ్చన్ తీసుకొని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇదిగో ఈ కాన్సెప్ట్ మీరు మాకు చెప్పలేదని మీరు నిజంగా గ్రేటే అంటే ఎగ్జామ్ పేపర్లు ఇచ్చే 100కి 100% కాన్సెప్ట్లు కన్ఫామ్గా డీల్ చేస్తాను అందుకేనా కదా ఒక్కొక్క లెసన్ డబుల్ సెంచరీ చేయిస్తాం మీతో నేను ఒక్కొక్క లెసన్లో 200 క్వశ్చన్స్ 250 క్వశ్చన్స్ ఊరినే చేయించను ఎందుకని ప్రతి క్వశ్చన్ నా వరకు అయింది మొత్తం మీకు ఇచ్చేస్తున్న కాన్సెప్ట్స్ ఆర్డర్ వైజ్ తర్వాత ప్రాక్టీస్ చేస్తే మార్క్స్ వస్తే లేకపోతే లేవు అంతేగాని పైపైన చెప్పేసి ఫాస్ట్గా కవర్ చేసే రకం కాదు కదా సో మరి జాగ్రత్తగా చూడండి ఈ టైప్ ఆఫ్ క్లాస్ నోట్స్లో ఉంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి క్వశ్చన్ చేయకూడదు చూసి చెప్పొచ్చు అది ఒకవేళ క్లాస్లో చెప్పాను కదా ఎలా చూసి చెప్పొచ్చు అంటే సపోజ్ రూట్ 1 ఉంది రూట్ 2 ఉంది మైనస్ కావాలనుకోండి రూట్ 1 అంటే 1 రూట్ 2 అనుకోండి 1.414 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 0.414 ఒకవేళ మన దగ్గర రూట్ 2 ఉంది రూట్ 3 కూడా ఉంది వీటి వాల్యూస్ కావాలనుకోండి రూట్ 2 అంటే చిన్నప్పుడు చదువుకుంటారు 1.414 ఎగ్జాక్ట్ కదా అప్రాక్సిమేట్ అది రూట్ 3 అంటే 1.732 మైనస్ చేస్తే 0.3 సంథింగ్ వస్తుందా లేదా సరిగ్గా చూడండి నెంబర్స్ 1 2 ఉన్నప్పుడేమో డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది నెంబర్స్ పెరుగుతున్న కొలది కూడా డిఫరెన్స్ తగ్గిపోతుంది అంటే నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొలది కూడా డిఫరెన్స్ వాల్యూ తగ్గిపోతుంది నెంబర్స్ చిన్నగా ఉన్నప్పుడే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే అందరికంటే హైయెస్ట్ ఇక్కడ ఎవరు తెలుసా మీకు ఏ నెంబర్ చిన్నగా ఉంటే అదే హైయెస్ట్ వై అందరికంటే హైయెస్ట్ ఓకేనా కదా వై గ్రేటర్ దాన్ వీటికంటే కొంచెం పెద్ద నెంబర్స్ ఎవరు రూట్ 8 రూట్ 7 కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ ఓకేనా అయితే ఆప్షన్లీ టైప్ ఆఫ్ ఉందా వై గ్రా అసలు గ్రేటర్ దాన్ మీద లేదు కదా లెస్ దాన్ మీద ఉంది కదా లెస్ దాన్ మీద చేద్దాం రివర్స్ రాస్తే అయిపోద్ది కదా అందరికంటే చిన్న వాల్యూ జెడ్ లెస్ దాన్ తర్వాత ఎక్స్ లెస్ దాన్ వై జెడ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ వై అంటే ఎస్ ఆప్షన్ డి ఆన్సర్ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఇటువంటి చాలా కాన్సెప్ట్లు చెప్పాను చాలా అంటే చాలా ఓకేనా కదా ఎగ్జామ్ పేపర్లో అది ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయండి ఆ పేపర్లో క్వశ్చన్ ఉందనుకోండి ఆ క్వశ్చన్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది చెప్పంది కనిపిస్తే నిజంగా మీరు గ్రేట్ ఎందుకంటే మ్యాక్సిమం 100% చెప్పే ఉంటాను కాబట్టి ఓకేనా అయితే ఎనీవే ఇది సమ్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మిగిలిన కావాలన్నా టెస్ట్ సిరీస్ అనేది ఒకసారి రాయండి చాలా యూజ్ అవుతుంది ఓకే కదా చాలామంది ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు చాలా హెవీ వర్కౌట్ జరిగిందండి అదేదో 4 క్వశ్చన్ ఒక బుక్ నుంచి తీసి రాసినవి అయితే నిజంగా తక్కువ డబ్బులకు అయ్యేవేమో చాలామంది కష్టపడ్డారు చాలా టైం పట్టింది 1 వీక్ పాటు కష్టపడితే 150 బిట్స్ తయారు అవ్వలేదు సో ఇక్కడ మొత్తం వర్క్ టెక్నికల్ వర్క్ అండ్ పేపర్ వర్క్ చాలా జరిగింది కాబట్టి అది నాకు తెలిసి మినిమం ప్రైస్ అనమాట నా వర్క్ ఎందుకని మనీ గురించి మాట్లాడలేదు వర్క్ కూడా అంతే జరిగిందని ఇటులో చేసుకోండి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్ల క్వశ్చన్ చూడగానే అవి కూడా ఈ ఫార్మేట్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కువ రీచ్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనా కదా ఎనీవే థ్యాంక్ యూ.